హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ని. తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9ని వీక్షిస్తున్న మీకు ధన్యవాదాలు. మా కొత్త వీడియోస్ మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి ఈ క్రింది కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబర్ని క్లిక్ చేయండి. ఆ వెంటనే వచ్చే గంట సింబల్ను కూడా మీరు క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. నానాటికి అన్ఎంప్లాయ్మెంట్ రేట్, నిరుద్యోగ సమస్య అనేది పెరుగుతూ వస్తుంది. కానీ మచ్చుకైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయాన్ని పెద్ద పరిగణలోకి తీసుకున్నట్టయితే కనిపించడం లేదు. నానాటికి పెరిగిపోతున్న ఈ నిరుద్యోగ సమస్యను తగ్గించే ప్రయత్నం కూడా ఎక్కడ చేస్తున్నట్లు ప్రభుత్వాలు కనిపించడం లేదు. మరి వీటికి పరిష్కార మార్గాలు ఏంటి? ఎన్నో జాబ్స్ ఉన్నప్పటికీ కూడా వాటికి నోటిఫికేషన్ లేకుండా భర్తీ చేయకుండా అలా ఖాళీలు పెట్టుకుంటున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. తాజాగా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 500,000 ఉద్యోగాలు ఖాళీ అయినప్పటికీ కూడా వీటికి భర్తీకి కానీ నోటిఫికేషన్ కానీ ఏమీ ఇయ్యలేదు. వివరాల్లోకి వెళితే వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 500,000 పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని 2016-17 ఆర్థిక సర్వేలో తేలింది. వీటిలో గుమస్తా, ఆఫీస్ అసిస్టెంట్ తరహా ఉద్యోగాలే ఎక్కువగా ఉన్నాయి. 2016-17 32,00,000 గ్రూప్ సి ఉద్యోగాలు మంజూరు కాగా 28,00,000 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారు. మిగతా విభాగాలతో పోలిస్తే శాస్త్ర సాంకేతిక విభాగంలో సిబ్బంది కొరత 50% పైగా ఉంది. కేంద్ర ప్రభుత్వంలోని 51 మంత్రిత్వ శాఖలో 25-35% ఉద్యోగులు ఖాళీగా ఉన్నాయని ఆర్థిక శాఖ సర్వే గణాంకాలు తెలియచేస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇన్ని ఖాళీలు ఉన్నప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్ ఇవ్వడంలో జాప్యం మాత్రం చేస్తూ వస్తున్నాయి. త్వరలోనే వీటికి నోటిఫికేషన్ ఇవ్వాలని అందరం కోరుకుందాం ఫ్రెండ్స్. Yeah.